టీడీపీ కోసం పనిచేసిన సీనియర్ నేతలను మార్కెట్ కమిటీలో స్థానం కల్పించాలని కర్నూలు జిల్లా టీడీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా సీఎం స్పందించి సీనియర్లకు అవకాశం కల్పించాలంటూ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి వినతి పత్రం అందించారు. కాగా పార్టీ కార్యకర్తలకు ఎలాంటి నష్టం జరగకుండా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎన్ని పాదయాత్రలు చేసినా వైసీపీ అధినేత జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. టీడీపీ హయాంలో అభివృద్ధిని చూసి వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కడ జారిపోతారోనన్న భయం జగన్ కు పట్టుకుందని చెప్పారు. అంటే ముఖ్యమంత్రి అవుతాం ప్రశాంత్ కిషోర్ లాంటి వారు సలహాదారులను పెట్టుకుంటే కాదు, ఆయన పాదయాత్ర చేస్తాను అంటున్నారు. దానికి హైకోర్టుకు అప్పీల్ చేసుకున్నారు. హైకోర్టు ఏమి చెప్పకుండా రిజర్వ్లు పెట్టుకుంది. 13 కేసుల్లో A1 ముద్దాయిగా ఉన్న వాళ్ళు పాదయాత్ర చేసిన తర్వాత అయినా జైలు కూర్చోవలసిందే. అవినీతి పత్రిక సాక్షి పేపర్ ఛానల్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు. విభజన ప్రక్రియలో జరిగిన అన్యాయాన్ని పూరించి రాష్ట్రాన్ని అగ్రగామిగా చేసే సత్తా నాయకుడు చంద్రబాబు నాయుడు గారని అభిప్రాయంతో ప్రజలు మాట్లాడు. హాయ్, దిస్ ఇస్ ఈషా. అండి, నేను అల్లరి నరేష్ మాట్లాడుతున్నాను. దిస్ ఇస్ ఆనంద్ రవి. కరోన ఎన్మీ నందు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు అచ్చర. ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 టీవీ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ యువర్ మనారా చోప్రా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.